విద్యార్థులు ఏబీవీపీ విద్యార్థుల అక్రమ అరెస్టును జగన్ మీ గన్ను అక్రమ అధికారులపై గుడిపెట్టండి కాకినాడ ఐడియల్ కళాశాల విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తామని అక్రమ అరెస్ట్ మమ్మల్ని చేరవని ఏబీవీపీ ఈ సంఘటన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ టూ టౌన్ పోలీసులు విద్యార్థులను చేసి పోలీస్ స్టేషన్లో 14 గంటల సేపు బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులపై జగన్ మీరు గన్ పెట్టేటప్పుడు విద్యార్థులపై కాకుండా అవినీతి అధికారులపై పెట్టాలని సూచించారు విద్యామంత్రి మీరు బయటికి వచ్చి విద్యార్థుల జీవితాలతో ఆట మానేసి జిజాలు చెప్పండి అని ప్రశ్నించారు ఇది ఎయిడెడ్ కాలేజ్ కి కొనసాగించడం మీకు సమ్మతమా కాదా ఈ విషయం ఈ రోజు విద్యార్థులందరికీ తెలియాలి అని చెప్పి మేము ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో నాకు ఇక్కడ ఉన్నటువంటి కళాశాలతో కానీ కళాశాల విద్యార్థులతో కానీ ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ విద్యార్థులకు ఏ సంబంధం ఏమైనా సరే దానికి అథారిటీ నేను కాదు అని చెప్పిన వెంటనే విద్యార్థిని విద్యార్థులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కళాశాలకి కళాశాలలో ఉన్నటువంటి మా అందరికీ కూడా అథారిటీ ఎవరో తెలిసే వరకు మేము క్లాస్ రూమ్లో కూర్చోమని చెప్పి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కళాశాల నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని మనం క్వశ్చన్ చేయాలి అనే ఉద్దేశంతో మనము ఈ యొక్క బుధవారం రోజు నిన్న మేము కార్యక్రమానికి మేము పిలుపునిచ్చాము అయితే అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులు వీళ్ళందరూ కుమ్మక్కై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుల్ని నిన్న ఉదయం 7 గంటలకి ఇళ్లలోకి మా కార్యాలయాల్లోకి చొరబడి అక్రమంగా మా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు లాక్కొని మేము ఎక్కడున్నామో ఎవరికీ తెలియకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి రాత్రి 10 గంటల వరకు సుమారుగా 14 గంటల పాటు మమ్మల్ని లోపలే ఉంచుకోవడం జరిగింది దీనిపై ఎవరు ఏం అడిగినా సరే వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనేటటువంటి సమాధానం చెప్పారు తప్పితే వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లేకుండా చేశారు మేమేమీ రౌడీయిజం చేయట్లే అదేవిధంగా దందాలు చేయట్లే మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించే గుంతుల్లో కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులు ఈ యొక్క మేనేజ్మెంట్లు కుమ్మక్కై మా యొక్క గుంతులు నొక్కేస్తుంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా జగన్ గారు మీ పేరులో గన్ను ఉందనే విషయం మాకు తెలుసు ఆ గన్ను నుంచి రిలీజ్ అయ్యే బుల్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆ తూటాలన్నీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి అవినీతి పనుల మీద ఎక్కి పెట్టండి తప్పితే ఈ యొక్క విద్యార్థుల మీద ఎక్కి పెడితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని ధీటుగా ఎదుర్కొంటుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యమాలు మాకు కొత్త కాదు అరెస్టులు మాకు కొత్త కాదు కేసులు కూడా మాకు కొత్త కాదు మేము ఎంతవరకైనా సరే ముందుకు వెళ్తాము ఈరోజు ఈ యొక్క ఐడియల్ కాలేజీలో విద్యార్థుల జీవితం నాశనం అయిపోతుందని చెప్పి కొత్త కొన్ని రోజులుగా మేము ఉద్యమాలు చేస్తే నిన్న ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల పేరుతో వాళ్ళందరూ కూడా అక్కడ కుమ్మక్కై డ్యాన్సులు కడుతుంది ఈరోజు ఐడియల్ కాలేజ్ ఒకవైపు విద్యార్థులందరూ రోడ్ల మీద వర్షాల్లో ఎండకి వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఈరోజు చలో కలెక్టరేట్ ఉద్యమాలు ఇచ్చి కేసులు పెట్టించుకొని లాఠీ ఛార్జీలు మేము చేయించుకుంటే 2 రోజుల పాటు ఎందుకు సెలవులు ఇవ్వాలి అంటే మీరు జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో అదంతా విద్యార్థులు అడ్డుకుంటారన్న భయమా లేదంటే ప్రశ్నిస్తే మీ యొక్క నిజం ఏదైతే ఉందో మీ జీవితాలన్నీ బయటపడతాయి మంగళవారం నాడు కాకినాడలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఐడియల్ కాలేజ్ విద్యార్థులతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చలో కలెక్టరేట్ అంటూ పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ విదితమే సంబంధం లేదు ఇక్కడ విద్యార్థులకు ఏ సంబంధం ఏమైనా సరే దానికి అథారిటీ నేను కాదు అని చెప్పిన వెంటనే విద్యార్థిని విద్యార్థులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కళాశాలకి కళాశాలలో ఉన్నటువంటి మా అందరికీ కూడా అథారిటీ ఎవరో తెలిసే వరకు మేము క్లాస్ రూమ్లో కూర్చోమని చెప్పి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కళాశాల నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని మనం క్వశ్చన్ చేయాలి అనే ఉద్దేశంతో మనము ఈ యొక్క బుధవారం రోజు నిన్న మేము కార్యక్రమానికి మేము పిలుపునిచ్చాము అయితే అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులు వీళ్ళందరూ కుమ్మక్కై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుల్ని నిన్న ఉదయం 7 గంటలకి ఇళ్లలోకి మా కార్యాలయాల్లోకి చొరబడి అక్రమంగా మా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు లాక్కొని మేము ఎక్కడున్నామో ఎవరికీ తెలియకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి రాత్రి 10 గంటల వరకు సుమారుగా 14 గంటల పాటు మమ్మల్ని లోపలే ఉంచుకోవడం జరిగింది దీనిపై ఎవరు ఏం అడిగినా సరే వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనేటటువంటి సమాధానం చెప్పారు తప్పితే వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లేకుండా చేశారు.